హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీధర్ అనే ఒక ఇంటర్ చదివే విద్యార్థి జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన. శ్రీధర్ ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నందుకు శ్రీధర్ అలాగే తన ఫ్రెండ్ సునీల్ ఇద్దరు కంబైన్ స్టడీస్ చేద్దాం అనుకున్నారు. అయితే కంబైన్ స్టడీస్ చేయడానికి సునీల్ వాళ్ళ ఇల్లు అంత సౌకర్యంగా ఉండదు. అందుకని, రే శ్రీధర్ మీ ఇంట్లోనే కంబైన్ స్టడీస్ చేద్దాంరా అని సునీల్ శ్రీధర్తో అంటాడు. దానికి శ్రీధర్ సరే అని సమాధానమిస్తూ అలా ఇద్దరూ కలిసి శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదవడం స్టార్ట్ చేస్తారు. శ్రీధర్ ఒక బ్రిలియంట్ స్టూడెంట్, సునీల్కు చదువు అంతంత మాత్రమే వచ్చు. అయితే శ్రీధర్ సునీల్కు అన్నీ బాగా నేర్పించేవాడు. అలా కొన్ని రోజులు అయ్యాక ఒకరోజు ఎలాగైతే సునీల్ శ్రీధర్ వాళ్ళ ఇంటికి వచ్చేవాడో అలాగే ఇవాళ కూడా వెళ్ళాడు. శ్రీధర్ సునీల్కు ప్రాబ్లం సాల్వ్ చేయటం నేర్పిస్తున్నాడు. అలా రాత్రి అయ్యింది. అలా ఆ రోజు నైట్ సునీల్ శ్రీధర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. అయితే కాసేపటికి శ్రీధర్ నెమ్మదిగా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సునీల్కు ముందు శ్రీధర్ నన్ను భయపెట్టడానికి ఇలా చేస్తున్నాడు అని అనుకున్నాడు. కానీ కాసేపటికి శ్రీధర్ అలాగే ప్రవర్తించడం చూసి సునీల్కు భయం వేసింది. రే శ్రీధర్ ఏమైందిరా, ఏమైంది అని అడిగాడు. దానికి శ్రీధర్ ఏమీ సంబంధం లేకుండా పక్కనే ఉన్న కిటికీ వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. అది చూసిన సునీల్ ఒక్కసారిగా భయానికి గురయ్యాడు. అతని చేతులు కాళ్ళు భయంతో వణికిపోతున్నాయి. సునీల్కి అప్పుడు ఏం చేయాలో తెలియక గట్టిగా అరిచాడు. ఆ అరుపులకు శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్న పరిగెత్తుకుంటూ శ్రీధర్ రూమ్ దగ్గరికి వచ్చారు. వచ్చి చూస్తే శ్రీధర్ కింద పడి ఉన్నాడు. అది చూసి శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్న శ్రీధర్ను పైకి లేపి ముఖం మీద నీళ్లు కొట్టి బెడ్ మీద పడుకోబెట్టారు. అప్పుడు సునీల్ను ఏమైంది అని అడగగా జరిగిన విషయమంతా సునీల్ శ్రీధర్ వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తాడు. మరుసటి రోజు శ్రీధర్ను వాళ్ళ నాన్న ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. శ్రీధర్కు అన్ని రకాల టెస్టులు చేపించినా కూడా తను రాత్రి అలా ఎందుకు ప్రవర్తించాడో గుర్తుకు రాదు. తరువాత మరుసటి రోజు రాత్రి నుంచి కూడా శ్రీధర్ అలాగే ప్రవర్తించడం మొదలు పెడతాడు. అలా శ్రీధర్ ప్రవర్తన రోజురోజుకి చాలా విచిత్రంగా తయారవడం చూసి వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు. ఇంకా చేసేది ఏమీ లేక శ్రీధర్ వాళ్ళ అమ్మ ఊరిలో ఉన్న శుద్ర పూజలు చేసే ఒక వ్యక్తిని పిలిపిస్తారు. ఆయన వచ్చి శ్రీధర్ను అలాగే ఆ గదిను మొత్తం పరీక్షించి చూస్తాడు. మీ అబ్బాయికి దయ్యం పట్టింది, అది మామూలు దయ్యం కాదు, ఒక పిచ్చి దయ్యం అని చెప్తాడు. తను ఎవరో లేని అనాథ, తనను ఎవరో చంపి ఇక్కడే ఆ కిటికీలో కనపడుతున్న చెట్టు కింద పూడ్చారు. ఆ దయ్యమి మీ వాడిలోకి ప్రవేశించింది అని అంటాడు. ఆ మాటలు విన్న శ్రీధర్ వాళ్ళ అమ్మ నాన్న బోరున ఏడ్చేస్తారు. మా వాడికి ఎందుకు ఇలా అయ్యింది అని చాలా బాధపడుతుండగా ఆ మాంత్రికుడు, మీరేమీ బాధపడకండి, ఆ దయ్యాన్ని నేను బంధిస్తా అని చాలా క్షుద్ర పూజలు చేసి మొత్తానికి ఆ దయ్యమాత్మను బంధించేస్తాడు. మరుసటి రోజు నుండి శ్రీధర్కు మనసులో ఏదో తెలియని లోటు ఉంటుంది. మళ్ళీ మామూలుగా కాలేజ్కి వెళ్తుంటాడు. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నందుకు బాగా చదువుకోవాలనే ధ్యాసలో శ్రీధర్ మళ్ళీ మామూలుగా అయిపోతాడు. అలా పరీక్షలు పూర్తవుతాయి. శ్రీధర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ఏది ఏమైనా శ్రీధర్కు అలాగే వాళ్ళ అమ్మ నాన్నకు ఈ జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటనగా నిలిచిపోయింది. వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, పక్కనే ఉన్న షేర్ బటన్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.